నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఎస్విఆర్ స్టడీ సర్కిల్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మన వీడియోలో ఎన్పిఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ జాతీయ విద్యా విధానం కొత్త జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ అనే టాపిక్ పైన మనం ఈరోజు ముఖ్యమైన హైలైట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి వీడియోలు విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించి మంచి వీడియోస్ మీకు మీ ముందు వస్తాను ఫ్రెండ్స్ ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్తే వీడియోకి వెళ్తున్నట్లయితే ముఖ్యంగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క ముఖ్య ఉద్దేశం జాతి దేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటల్గా మార్చాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే ఎన్ఈపి అదే జాతీయ విద్యా విధానంలో మార్పు తీసుకురావాలి దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అప్పటి ప్రధాని తీసుకున్న నిర్ణయం అప్పుడు తీసిన తర్వాత ఇన్ ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ జాతీయ విద్యా విధానం పైన ఎటువంటి మార్పులు అయితే చేయలేదు ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నది వరకు కూడా ఇది నైన్టీన్ ఎయి నైన్టీన్ ఎయిటీ సిక్స్ యొక్క జాతీయ విద్యా విధానంలోనే మనం ఉన్నాము టెన్ ప్లస్ టూ విధానం అయితే కావచ్చు నర్సరీ ఎల్కేజీ అని కావచ్చు ఇలా టెన్త్ స్టాండర్డ్ అని కావచ్చు ప్రతి ఒక్కటి మనకు ప్రజెంట్ అయితే టెన్త్ ప్రజెంట్ అయితే ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానంలోనే ఉన్నాము ఇప్పుడు కొత్తగా జూలై ట్వంటీ నైన్త్ రోజు అఫీషియల్గా మనకు ఈ జాతీయ విద్యా విధానం కొత్త జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీని మనకు ట్వంటీ నైన్త్ జూలై రోజు అయితే మనకు అఫీషియల్గా వాళ్ళు విడుదల చేయడం జరిగింది అందులో ఏమేమి ఉంటాయి ఏమేం మార్పులు తీసుకొచ్చారు ఎవరి అధ్యక్షనత ఈ కమిటీని వేశారు ఇప్పుడున్న ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పాలసీ ఏ విధంగా ఉంది అదేవిధంగా ఈ రాబోయే ఎడ్యుకేషన్ పాలసీ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ కొత్త జాతీయ విద్యా విధానం అనేది ఇస్రో చైర్మన్ అయినటువంటి కస్తూరి రంగనాథ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు తీసుకునే నిర్ణయం కాదు ఫ్రెండ్స్ ఏదో లాక్డౌన్ ఉండడం వలన కరోనా కోవిడ్ వల్లనో తీసుకోవడం తీసుకున్న నిర్ణయం అయితే కాదు ఇది గత రెండు సంవత్సరాలుగా దీనిపైన ఒక కమిటీ వేసి ఇందులోని అన్ని అన్ని విభాగాలను చర్చించి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా టెన్ ప్లస్ టూ ప్రజెంట్ ఉన్న టెన్ ప్లస్ టూ ఇంటర్ టెన్త్ ప్లస్ ఇంటర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది దీని ప్లేస్లో మనకు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇందులో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానంలో అంతకంటే ముందు ఈ జాతీయ ఇంతకుముందు మనం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం హయాంలో విద్యాశాఖ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి శాఖగా కాకుండా హెచ్ఆర్డి విభాగంలో ఉండేది హ్యూమన్ రిసోర్స్ సెంటర్ అందులో ఒక భాగంగా విద్యాశాఖ అనేది ఉండేది ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా విద్యాశాఖగా మారుస్తూ ఫస్ట్ పాయింట్ అయితే అది తీసుకోవడం జరిగింది ఆ తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంతకుముందు టెన్త్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఖచ్చిత అవకాశం అయితే ఉండేది కానీ ఇప్పుడు రైట్ టు యాక్ట్ ప్రకారం త్రీ ఇయర్స్ నుంచి ఫ్రమ్ ద త్రీ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ వరకు ఈ కొత్త జాతీయ విద్యా మైదానంలో రైట్ టు యాక్ట్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల వరకు ట్వెల్త్ క్లాస్ వరకు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఇప్పుడు సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా ఫైవ్ ఫైవ్ అంటే ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ స్టేజ్ ఫోర్ స్టేజెస్ అనుకుందాం ఫైవ్ ఇయర్స్ ఒకటి త్రీ ఇయర్స్ ఒకటి త్రీ ఇయర్స్ ఒకటి ఫోర్ ఇయర్స్ అనుకుంటే అందులో ఫస్ట్ త్రీ ఇయర్స్ తీసుకున్నట్లయితే ఇది ఫస్ట్ స్టేజు ఇన్ దీన్ని మళ్ళీ త్రీ ప్లస్ త్రీ ప్లస్ టూ ఇయర్స్గా విభజించడం జరిగింది ఈ కోర్సునే మనము ఫండమెంటల్ కోర్స్ అని అంటాము ఇందులో త్రీ ఇయర్స్ నుంచి ఒక పిల్లవాడు త్రీ ఇయర్స్కి త్రీ ఇయర్స్ నుంచి స్కూల్లో జాయిన్ అయినప్పుడు అది త్రీ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఫస్ట్ త్రీ ఇయర్స్లో బేసిక్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బేసిక్స్ ద్వారా విద్యార్థి చదువుకోవడం జరుగుతుంది ఆ తర్వాత టూ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అది ఆరు సంవత్సరాల నుంచి విద్యార్థి ఆరు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఈ కోర్సులో ఉండడం జరుగుతుంది ఇది నెక్స్ట్ టూ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అది ఉండడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ 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 స్టాండర్డ్ అండ్ సెకండ్ స్టా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈ స్టేజ్లో పూర్తి చేయడం జరుగుతుంది ఇది పూర్తిగా ఫస్ట్ స్టేజ్ అనేటువంటి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే ఫండమెంటల్ కోర్స్ ఉందో ఈ ఫండమెంటల్ కోర్సులో మనకు పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఏదైతే ఉందో ఆ త్రీ ఇయర్స్లో ఎయిట్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు ఉన్న అందరూ లెవెన్ ఇయర్స్ సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ ఈ కోర్సులో ఉండడం జరుగుతుంది ఈ కోర్సులో ముఖ్యంగా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ క్లాస్ వరకు కంప్లీట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఏదైతే ఉందో ఇందులో అయితే చాలా మార్పులు అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ త్రీ ఇయర్స్ ఏదైతే ఉందో ఇందులో అయితే భారీ మార్పులు తీసుకోవడం జరిగింది ఏదైతే విద్యార్థి ఫిఫ్త్ తర్వాత సిక్స్త్ క్లాస్లోకి జాయిన్ అవుతాడో ఇది లెవెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు పిల్లలకు ఉండడం జరుగుతుంది ఇందులో సిక్స్త్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్ ఉండడం జరుగుతుంది ఈ స్టాండర్డ్లో పిల్లలు ఇక్కడ నుంచే విద్యార్థి యొక్క అనుగుణాన్ని విద్యార్థి యొక్క ఏం చేయాలనుకుంటున్నాడు విద్యార్థికి ఇష్టమైన విద్యా విధానాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించడం జరుగుతుంది ఇందులో సిక్స్త్ క్లాస్ నుంచే వాళ్ళకు ప్రోగ్రామింగ్ ఏ విధంగా ఉంటుంది తర్వాత కోడింగ్ ఏ విధంగా ఉంటుంది తర్వాత ఇంటర్నెష ఇంటర్న్షిప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పెంటర్ కార్పెంటర్ వర్క్ ఎలా చేస్తాడు ఒక ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ వర్క్ ఎలా చేస్తాడు అనే ప్రతి ఒక్కటి బయటికి తీసుకువెళ్ళి చూపించి వాళ్ళకు చూపించి ఇంటర్న్షిప్ చేయించి ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా కోడింగ్ విధానంలో మనకు ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్గా ఇంజనీరింగ్కి వచ్చేసిన తర్వాత కోడింగ్ అని అదని అని చెప్తుంటారు సో ఇప్పటి నుంచే వాళ్ళకు కోడింగ్ విధానాన్ని అమలు చేసినట్లయితే వాళ్ళకు హయ్యర్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళు ఈ కోడింగ్ విధానాన్ని కొంచెం ఈజీగా వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేస్తారు తర్వాత లాస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫోర్ ఇయర్స్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా కీలకం ఇందులో పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరూ ఇందులో ఉండడం జరుగుతుంది ఇందులో నైన్త్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్ లెవెన్త్ ట్వెల్త్ ఇక్కడ ఇంటర్ అయితే ఉండదు ఇంటర్నైతే రద్దు చేయడం జరిగింది పూర్తిగా ఇంటర్నైతే అయితే రద్దు చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ గమనించండి సో ఇక్కడ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు వయసున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ చదవాల్సి ఉంటుంది ఇందులో వాళ్ళకు నచ్చిన వాళ్ళకు నచ్చిన కోర్స్ ఏదైతే ఉందో అది ఎంపిక చేసుకునే అవకాశాన్ని మనకి ఇక్కడ కలిగించడం జరిగింది మొత్తానికి అయితే ఇంటర్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది టెన్ ప్లస్ టూ విధానంలో ఈ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ ఈ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉందో మొత్తం రీజనల్ లాంగ్వేజ్లోనే లోకల్ లాంగ్వేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలుగు తెలుగు రీజనల్ లాంగ్వేజ్ కాబట్టి సో ఆ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా రీజనల్ లాంగ్వేజ్లోనే ఉండడం జరుగుతుంది అదేవిధంగా త్రీ ప్లస్ ఈ త్రీ ప్లస్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ ఏదైతే ఉందో అది వాళ్ళకి నచ్చిన భాషలో ఎంచుకునే అవకాశం కలిగించడం జరిగింది ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈ పాయింట్ ఒకటైతే మంచిగా చర్చడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్లో జాయిన్ అయ్యాడు ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత ఆ విద్యార్థి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఉంటుంది ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇయర్స్ చేసిన విద్యార్థి హెల్త్ ఇష్యూస్ వలన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలనో ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేకపోతే కనుక అక్కడికి ఆపివేస్తే అక్కడికే గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ త్రీ సిక్స్టీ హోల్ బ్యాంక్ అనే ఒక ప్రోగ్రెస్ కార్డ్ లాగా ఉంటుంది అందులో మనకు అందు సెకండ్ ఇయర్ వరకు మేము అయితే జారీ చేయడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే విద్యార్థులకు క్రియేటివ్ క్రియేటివ్కి సంబంధించి క్రియేటివిటీ ఉంది దేనిపైన ఇంట్రెస్టింగ్ ఉంది అదే టాపిక్ పైన అయితే మనకు ఈ విద్యా విధానంలో కంప్లీట్గా తీసుకురావడం జరుగుతుంది తర్వాత ఇది త్రీ స్టే ఈ త్రీ సిక్స్టీ హోల్ డిగ్రీస్ అనేది మూడు స్టేజెస్గా విభజించడం జరిగింది ముందుగా ఆ ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తారంటే ప్రోగ్రెస్ కార్డ్ లాంటిది ఇచ్చిన తర్వాత అందులో విద్యార్థి అనాలిసిస్ చేసుకోవాల్సిన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టేజ్లో పక్క విద్యార్థులు చేయడం జరుగుతుంది ఆ తర్వాత థార్డ్ స్టేజ్లో టీచర్స్ గ్రేడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇంతకుముందు మనకు హెడ్సెట్ అని ఎంసెట్ అని డైట్ సెట్ అని ఇలా ఉండేవి ఇప్పుడు ఆ సెట్లని తీసేసే ప్రయత్నంలో ఉన్నారు కేవలం ఎన్టీఏ అనే దాని ద్వారా మనకు ఇప్పుడు చేయబోతున్నారు ఫ్రెండ్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు అనేవి రద్దు చేస్తా చేస్తు చేయడం జరుగుతుంది తర్వాత ఈ విద్యా విధానం అనేది టోటల్గా మల్టీ డిసిప్లినరీ సిస్టమ్ ఉండే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఒక విద్యార్థి మూడు అప్పుడు స్కూల్లో జాయిన్ అయితే జాయిన్ అయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల దాకా అదే స్కూల్లో విద్యను అభ్యసించే విధంగా మంచి ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ అయితే తీసుకోవడం జరిగింది ఇదైతే నాకు సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్ మేము చదువుకునేటప్పుడు ఈ విద్యా విధానం ఉంటే బాగుండేది అనిపిస్తుంది తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఎంపిల్ అనేటువంటి కోర్సును అయితే రద్దు చేయడం జరిగింది ఈ ఎంపిల్ కోర్సు చేయకుండానే డైరెక్ట్గా మీరు డిగ్రీ తర్వాత పిహెచ్డీ చేసే అవకాశం ఈ ఎడ్యుకేషన్ పాలసీలో కల్పించడం జరిగింది ఆ తర్వాత ఇక సిక్స్త్ నుంచే ముఖ్యంగా సిక్స్త్ నుంచే కోడింగ్ విధానం అయితే ఇది బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇది హెచ్ఆర్డి విభాగం నుంచి విడిపోయి మిమ్మల్ని మన కొత్తగా ప్రత్యేకంగా విద్యా విద్యాశాఖను ఏర్పరచడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం నాటికి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం నాటికి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ భారతదేశంలో యాభై శాతం మంది గ్రాడ్యుయేట్లుగా అంటే ప్రతి ఒక్కరు పట్టభద్రులుగా ఉండాలి అనే లక్ష్యంతో ఈ జాతీయ విద్యా విధానం ముందుకు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా విదేశీ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఫారెన్ యూనివర్సిటీస్ ఆక్స్ఫర్డ్ లాంటివి పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయో అవి మన ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఇదైతే మనకు మంచి అవకాశం ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ తర్వాత ఇందులో ఇంటర్ అనేది ఇక ఉండదు ఇంటర్ అనేది ఇంటర్ కాలేజెస్ అనేవి ఇక మనకు కన కనిపించకపోవచ్చు ఈ జాతీయ విద్యా విధానం అనేది ట్వంటీ ట్వంటీ కొత్త విధానం అనేది ఇంకా చాలా మార్పులు అయితే తీసుకోవడం జరిగింది ఏదైతే మార్పులు ఇదైతే ట్రైలర్ అయితే విడుదల చేశారు కానీ ఇంకా ఇంకా ఇంప్లిమెంట్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ గారు మంచి విద్యా విధానాన్ని అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ మార్పుకు శ్రీకారం చుట్టారు ఇదైతే ఒక మంచి పని అనుకుంటున్నాను విద్యా విధానంలో మంచి మార్పులు అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీరు ఏమైనా మిస్ నా చెప్పడంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కానీ కింద కామెంట్లు సెక్షన్లో తెలియజేయండి ఇంకా జాతీయ విద్యా విధానం పైన పూర్తిగా మీకు ఒక మ్యాప్ రూపంలో నేను ఒక విజువల్ రూపంలో మళ్ళీ మీ ఈ వీడియోను చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ బాయ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ